गुरुभ्यो नमः हरिः ओम आयंगौ उष्णिरक्रमे दसनन् मातरं पुनः पितरं च प्रयन्त्स्वः गावो विश्वस्य मातरः गोवु ई विश्वानिकी तल्लि लांटिदि ఎందుకు అంటే బ్రహ్మదేవుడు హోమం ద్వారా ఈ యొక్క మానవులందరిని సృష్టించడం జరిగింది. తర్వాత అగ్ని వాయువు అలాగే ఆదిత్యుడు ఈ ముగ్గురు అనుకున్నారంట నేను కూడా ఏమైనా సృష్టించాలి సరే మనం కూడా హోమం ద్వారా సృష్టిద్దాము అని చెప్పేసి హోమం చేయడం మొదలుపెట్టారట. ఈ హోమం చేయడం వల్ల దానిలోంచి ఒక కామధేనువు పుట్టింది. పుట్టగానే వీళ్ళందరూ అనుకున్నారంట ఈ ముగ్గురు అవో మనకి కామధేనువు పుట్టింది కాబట్టి దీని యొక్క పాలు నేనే తాగాలి నాకే కావాలని చెప్పి వాళ్ళ మధ్యలో చిన్న వాదం వచ్చిందండి. సరే ఈ వాదన ఎవరు వాళ్ళు తీర్చుకోలేరు కాబట్టి దానికి ఒక బ్రహ్మత్వం కావాలి కనుక బ్రహ్మ దగ్గర పోయి అడిగారట. ఏమని అంటే ఈ యొక్క సృష్టించినటువంటి ఆవు ఎవరికి సొంతమవుతుంది అని. సరే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మ అడిగారట సరే మీరు ఏమని హోమం చేశారయ్యా అని చెప్పారట. సరే ఏమని హోమం చేశాము అంటే ప్రాణానాం అగ్ని తనువై వాయు చక్షురాదిత్య ప్రాణాది దేవతను నేను అధిష్ఠించాను దానికోసం నేను హోమం చేశాను కాబట్టి నాకు కావాలి అని చెప్పి అగ్నిదేవుడు అడిగాడు. అంటే ప్రాణం కోసం చెప్పేసి అగ్ని తనువై వాయు అంటే వాయువు దేనికోసం హోమం చేశాడంట అంటే తనువు రావాలి శరీరం కావాలని చెప్పి చేశాడు. చక్షురాదిత్య ఈ ఇంద్రియాల కోసం అని చెప్పేసి ఆ యొక్క సూర్యుడు హోమం చేశాడు. ఇంతలో బ్రహ్మదేవుడు అన్నాడంట అయితే ఈ యొక్క ఆవు యొక్క పాలు అన్నీ కూడా అగ్నికే చెందాలి అని చెప్పాడు. ఎందుకు అంటే ప్రాణాయ స్వాహ అని చేస్తారు కదా ఆయన అంటే ప్రాణం ఉంటేనే కదా శరీరం ఇంద్రియాలకు పని అవుతుంది. ప్రాణం లేనటువంటి దానికి ఏ ఇంద్రియం అవసరం లేదు ఏ తనం అవసరం లేదు కదా కాబట్టి ప్రాణం ముఖ్యం కాబట్టి ప్రాణం ఎవరు చేశారంటే అగ్ని కాబట్టి అగ్నే దీనికి సమర్థుడు దీనికి తీసుకోవాల్సినటువంటి వాడు అని చెప్పాడు. అప్పుడు ఆ యొక్క వాయువు ఆదిత్యులు కూడా దాన్ని ఒప్పుకున్నారు. అలాగే ఈ యొక్క సృష్టి ఏంటంటే ఈ ఆవుని పోషించడం ద్వారా ఎలాగైతే ఇప్పుడు అగ్ని ఋగ్వేద స్వరూపం కాబట్టి ఋగ్వేదం ఎలా చెప్తుందంటే అగ్నియే ముఖ్యం చెప్తుంది. అలాగా అగ్ని ఋగ్వేద స్వరూపము యజుర్వేదం వాయువు సామవేదం ఆదిత్యుడు ఈ ముగ్గురు హోమం చేయడం ద్వారా సృష్టించబడినటువంటి ఆవు ఎవరైతే పోషిస్తారో ఎవరైతే దీన్ని స్పృశిస్తారో వాళ్ళకి ఈ మూడు వేదాలు చదివినటువంటి అధ్యయన ఫలం లభిస్తుంది. అలాగే అగ్నిహోత్రుడు అని పేరు అగ్నికి సాక్షాత్ అగ్ని ద్వారా పుట్టి ప్రాణం వచ్చింది కాబట్టి ఈ ఆవుకి మరో రూపం ఏంటి మరో పేరు ఏంటంటే అగ్నిహోత్రి అని పేరు. అగ్ని మాకు వేద శ్రోతంలో వస్తుంది విహారం అగ్నిహోత్రి తిష్టతి అని అంటే అగ్నిహోత్రి అంటే ఎవరు అంటే సాక్షాత్తు ఆవే అని అర్థం. ఈ ఆవు ద్వారా వచ్చేటువంటి పాలు మనం హవిస్సుగా వేస్తాం దీని ద్వారా లోకం సుభిక్షమవుతుంది. ఈ ప్రాణాది దేవతలందరూ కూడా అధిదేవతలు అందరూ కూడా తృప్తి చెంది మన విశ్వాసాన్ని కళ్యాణం కలిగిస్తారు. కాబట్టి మనకు గావో విశ్వస్య మాతరః ఈ యొక్క గోవు ఏంటంటే విశ్వానికి తల్లి. మనము దేవదానులు ఇద్దరు కూడా మథనం చేసినప్పుడు మొట్టమొదటిగా వచ్చింది కామధేనువు. మొదటి విషం వస్తుంది విషం తర్వాత ఇస్తుంది మొత్తం కామధేనువు తర్వాత లక్ష్మి తర్వాత ఐరావతం ఆ తర్వాత అమృతం వస్తుంది. ఈ విషయం ఏంటంటే అమృతం కన్నా గొప్పది ఏంటి అంటే ఆవు అని చెప్తుంది. కాబట్టి ఆవును ఎవరైతే స్పృశిస్తారో ఎవరైతే దాన్ని పోషిస్తారో వాళ్ళకి శ్రీకృష్ణుడే చెప్పాడన్నమాట భగవద్గీతలో నేను ఎవరైతే బ్రాహ్మణులకు అతిథి మర్యాదలు చేస్తారో సూర్యుని అగ్నిహోత్రంలో ఎవరైతే హవిస్సుగా వేస్తారో గోవుని ఎవరైతే పోషిస్తారో ఎవరైతే స్పృశిస్తారో వాళ్ళ దగ్గర నేను ఎప్పుడూ వాళ్ళని ఆదుకుంటూ ఉంటానని చెప్పాడు. గోవును ముట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాటి కృత్యంలో సూర్య తేజస్సు ఉంటుంది. ఈ సూర్య తేజస్తే ఆవు తిన్నటువంటి ఆహారాన్ని పచనం చేసి మలానికి మూత్రానికి పంపిస్తుంది. దాంట్లో కూడా ఆ సూర్యుని యొక్క తేజస్సు పడడం చేత ఆ మూత్రం కూడా చాలా గొప్పగా ఔషధంగా మారుతుంది. ఆవు పేడ కూడా ఔషధంగా మారుతుంది కనుక అటువంటి చోట వాస్తు కూడా ఎటువంటి వాస్తు దోషం ఉండదని చెప్తుంది. ఆ స్పృశ మనం స్పృశించడం వల్ల ఆ యొక్క పృష్టంలో ఉన్నటువంటి సూర్య తేజస్సు మనకు కూడా సంక్రమించి మనలో ఉన్నటువంటి ఏదైతే రోగపీడితం ఉంటుందో అదన్నీ నిర్మూలన చేసి మనకు సాత్వికమైనటువంటి గుణాన్ని కలిగిస్తుంది. కనుక ప్రతి ఇంట్లో కూడా ఈ కుక్కలని పిల్లుని పెంచుకునే కన్నా ఒక ఆవును పెంచుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే విశేషమైనటువంటి జ్ఞానం పెరుగుతుంది. మన భారతీయ సంస్కృతి అలబడుతుంది. ప్రతి చోట కూడా ఈ కామధేరువుని మొక్కే వాళ్ళు ఉన్నారు కానీ పోషించే వాళ్ళు కరువైపోయినారు. కనుక ప్రతి ఒక్కరూ మన భారతీయ సంస్కృతిలో ఇది కూడా పిల్లలు ఎలా పోషిస్తున్నామో అలాగే దీన్ని కూడా పోషించాలని చెప్పేసి చాలా విశేషంగా చెప్పాలి. ఈ యొక్క ఆవు ఈరోజు దాని యొక్క పృచ్ఛం నుంచి వచ్చేటువంటి సూర్య తేజస్సు ద్వారా మనకు ఎంతో శక్తి లభిస్తుంది. కనుక అందరూ కూడా వాటి యొక్క మూత్రాన్ని విశేషంగా ఔషధంగా వాడతారు. క్యాన్సర్ వాటికి వాటి మూత్రమే పనికొస్తుంది. అలాగే వాటి కడప ముందు మనము వాకిల్లో ఏదో కల్లాపి చల్లుతామో అది కూడా ఆవు పేడతో చల్లితే ఏంటంటే లోపలికి చెడు బ్యాక్టీరియా లోపల రాకుండా ఉంటుంది. ఆవు పాలను తీసుకోవడం వల్ల మనలో ఉన్నది జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఈ జ్ఞానశక్తి వల్ల మనము రాబో కాలంలో కానీ మన పిల్లలకు ఆవు పాలు ఇవ్వడం వల్ల వాళ్ళ జ్ఞానం పెంపొందింపబడి వాళ్ళు ప్రపంచానికే చాలా గొప్ప శాస్త్రవేత్తలుగా పరిగణింపబడుతుంది. అలాగే గోవు బ్రాహ్మణులు ఒక్క దగ్గర ఉన్న చోట ఎప్పుడూ ధర్మం కాపాడబడుతుంది. కాబట్టి అందరూ కూడా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.